పిల్లలు శివ తాండవం అనే పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని మంచి వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచండి మీ సపోర్ట్ నా ఛానల్కు ఎంతో అవసరం వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలో ప్రశ్నలు చూద్దాము ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయాల్సినటువంటి ప్రశ్నలు వసంత శోభ ఎలా కమ్ముకుందో సొంత మాటల్లో రాయండి జవాబు వసంత ఋతువు ఆరంభం కాగానే ఎండిన చెట్లకు జీవం వచ్చే క్రమంగా లే జిగురాకులు రాసాగాయి లే జిగురాకులు అంటే లేత చిగురుటాకులు చెట్లు తీగలు పూలతో నిండి కొత్త శోభను వెదజల్లుతున్నాయి లే జిగురాకుల ఎర్రని సోయగం వింత కాంతిని విరజిమ్ముతుంది ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది పూలపై నుంచి వచ్చే పరిమళాలతో కూడిన గాలులు జనులను ఉత్సాహపరుస్తున్నాయి మామిడి చిగుళ్లను తిని మదించిన కోయిల కుహు రాగాలతో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది కోయిలల కుహు రాగాలతో ఆనందకరమైనటువంటి వాతావరణం వసంత ఋతువులో మనం చూడవచ్చు రెండవ ప్రశ్న ఈ పాఠ్యభాగంలోని భాగంలోని కవి వర్ణనల్లో మీకు బాగా నచ్చిన అంశం ఏది అది ఎందుకు నచ్చింది వివరించండి జవాబు పాఠ్య భాగంలోని కవి వర్ణనల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే శివుని తాండవం అలలు కదిలినట్లుగా చిరుగాలికి ఆకులు కదలినట్లుగా ఉంది తామర పూలు కదలినట్లు పూలలోని సువాసనలు గాలిలో వ్యాపించినట్లు ఉంది తెరపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లుంది కమ్మని కస్తూరి పరిమళ వీణలు మ్రోగినట్లు నెమలి అందమైన తన పింఛాన్ని విప్పినట్లు ఉంది గాలికి చిగురాకులు వయ్యారంగా కదిలినట్లు నవ్వులో లేత వలపు జాలువారినట్లు ఉంది చురుకైన నీలపు కళ్లలో కాంతులు విరబూస్తుండగా గల్లు గల్లుమని పాదాలకున్న చిలిపి గజ్జెలు మ్రోగేలా శివుడు ఆడుతూ పాడుతున్నాడు నెమలి పురివిప్పి ఆడటం అలలు కదలటం సువాసనలు వ్యాపించటం గాలికి ఆకులు కదలటం తెరపై బొమ్మలు నటించటం నవ్వులో ప్రేమ ఒలకబోయటం ఇవన్నీ నిత్య జీవితంలోని మనకు ఎదురయ్యే అనుభవాలు ఇలాంటి వాటితో శివ తాండవాన్ని పోల్చటం వలన అది మన కనులకు ముందు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న భావన కలుగుతుంది అందువలన ఈ భాగం నాకు బాగా నచ్చింది శివుని తాండవం కర్పూరం చల్లినట్లుందని కవి భావించాడు దాని ఆంతర్యాన్ని మీరు ఏమని భావిస్తున్నారు జవాబు పచ్చకర్పూరం తెల్లగా ప్రకాశిస్తుంది చల్లదనాన్ని కలిగిస్తుంది ఇంతేకాక వింత పరిమళాన్ని వెదజల్లుతుంది శివ తాండవాన్ని కవి పచ్చకర్పూరంతో పోల్చటం వలన తెల్లదనం ఎలా అంతా వ్యాపిస్తుందో అలా తాండవం దిక్కులంతా వ్యాపించింది ఎంతసేపు చూసినా కళ్లకు అలసట కలగకుండా చల్లదనాన్ని కలిగిస్తుంది తాండవ సమయంలో శివుని ఒంటికి పూసుకున్న విభూధి ఆ ప్రాంతం అంతా రాలి పడటం వలన కవి దాన్ని ఘనసారంతో పోల్చి ఉంటాడు తర్వాత ప్రశ్న శివ తాండవం గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి లేదా సత్వ గుణ ప్రధానంగా సాగిన శివ తాండవాన్ని మీ సొంత మాటల్లో వివరించండి లేదా పుట్టపర్తి వారు శివుని తాండవాన్ని ఏ విధంగా వర్ణించారో మీ సొంత మాటల్లో రాయండి అని ప్రశ్నను ఏ రకంగా అయినా అడగవచ్చు కాబట్టి మీరు చదువుకోవటానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా ఇచ్చాను ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అంటే ఎక్కువ మార్కులకి ఈ ప్రశ్నలు ఇస్తారు కాబట్టి సమాధానం కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది జవాబు స్వచ్ఛమైన వెన్నెల విరియ పోసినట్లుగా అందమైన జాజిపూలను కుప్పలుగా పోసినట్లుగా తెల్లని విభూది పొరలు పొరలుగా ఉన్నట్లు మంచి ముత్యాలను ఏరి కూర్చినట్లుగా మంచు కుప్పలుగా పేర్చినట్లుగా సరిపోల్చలేని అమృతాన్ని పంచిపెట్టినట్లుగా పచ్చకర్పూరాన్ని తెచ్చి కళ్ళాపు చల్లినట్లుగా శివ తాండవం ఉంది మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరిసేలా ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతూ పాడుతున్నాడు శివుని తాండవం మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి అలముకున్నట్లుగా అద్భుతమైన నీలమణులను ఒకే చోట పేర్చినట్లుగా నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లుగా తుమ్మెదలు ఒక చోట చేరి ముసిరి కొన్నట్లుగా అందంగా ఉంది కాటుక కొండ పగలగా కాటుకంతా చెదిరిపోయి చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొన్నట్లుగా ఉంది తనలోని అజ్ఞానమంతా కళ్ళ నుంచి కారిపోతున్నట్లుగా ఉంది మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కనిపిస్తున్నట్లుంది తామర పూలు విప్పారినట్లుంది పూర్వజన్మ పుణ్యం ఆకారం దాల్చి శాస్త్ర సంపదను పెంచేదై ఉంది అప్పుడే వికసించిన పూలలా తుమ్మెదలు ముసిరిన పద్మాలలా ఉంది చక్కని హావభావాలతో కూడి కొత్త హారాలలాగా మంచి నవ్వులాగా ఉంది కనుకొలనుల సోకుల ఎర్రని లే జిగురాకుల అనురాగపు గుర్తులతో కూడి మైమరపును కలిగించేదిగా ఉంది ఇంకా శివుడు అలలు కదిలినట్లుగా చిరుగాలికి ఆకులు కదిలినట్లుగా పాడుతూ తాండవం చేస్తున్నాడు శివ తాండవం తామర పూలు కదలినట్లు పూల సువాసనలు కమ్మని కస్తూరి పరిమళాలు వెళ్లి విరిసినట్లు ఉంది నెమలి పురివిప్పి ఆడినట్లు గాలికి చిగురాకులు వయ్యారంగా కదలినట్లు నవ్వులో ప్రేమంతా ఒలకబోసినట్లు శివుడు తాండవం చేస్తున్నాడు శివుడు నర్తించిన విధానంలో ప్రత్యేకతలు ఏమున్నాయి లేదా త్రిగుణాలను తన నాట్యంలో ఆవిష్కరించినట్లు పుట్టపర్తి వారిచే వర్ణించబడిన శివ తాండవాన్ని గుర్చి రాయింది జవాబు శివుడు చేసిన ఆనంద తాండవంలో ప్రత్యేకతలను కవి సంకేతాలతో సూచించాడు ఆ ఆనంద తాండవం వెన్నెల విరబూసినట్లుందన్నాడు కాంతికి చల్లదనానికి కాంతికి చల్లదనానికి ఇది సంకేతం జాజిపులు పరిమళానికి విభూధి స్వచ్ఛతకు గుర్తులు మంచు నిర్మలత్వానికి మంచి ముత్యాలు అందానికి చిహ్నాలు పచ్చకర్పూరం రోగ నిర్మూలనం కోసం వాడతాం అమృతం దైవత్వానికి గుర్తు ఇక ఇవన్నీ తెల్లదనాన్ని కలిగి ఉంటాయి తెలుపు సత్వగుణానికి గుర్తుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు తామరల్లో కొన్ని ఎర్రవి ఉంటాయి చిగురాకులు ఎర్రగా ఉంటాయి కనుకొనలు ఎర్రగా ఉంటాయి మాణిక్యాల వంటి రత్నాలు ఎర్రగా ఉంటాయి అనురాగం వలన ముఖంలోని బుగ్గలు వంటి భాగాలు ఎర్రపడతాయి ఎరుపు రజోగుణానికి గుర్తు తాండవం క్రమంగా ఉద్ధృతంగా మారుతుందని మారుతోందని చెప్పడం దీని ప్రత్యేకత నల్లని మబ్బులు కమ్ముకొస్తున్నట్లుగా నీల మణులను ఒకే చోట పేర్చినట్లుగా నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లుగా తుమ్మెదలు ఒకే చోట చేరినట్లుగా తాండవం ఉంది కాటుక కొండ పగిలిపోగా కాటుకంతా చెదరిపోయినట్లుగా చీకట్లు ఒక్కసారిగా కమ్మినట్లు అజ్ఞానం కన్నుల నుండి కారినట్లుంది ఇవన్నీ నల్లధనాన్ని కలిగి ఉంటాయి నలుపు తమో గుణానికి గుర్తు సత్వ రజ గుణాల కలయిక వలన సృష్టి ఏర్పడింది పరమాత్మ పరమశివుడు కనుక ఆయన తాండవంలో ఈ మూడు గుణాలు వ్యక్తమైనట్లు వర్ణించబడటం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది పాఠం ఆధారంగా కవి శివుని నాట్యాన్ని ఏ ఏ ప్రకృతి అంశాలతో పోల్చారో వివరంగా రాయండి అనేది ప్రశ్న జవాబు కవి శివుని నాట్యాన్ని చాలా ప్రకృతి అంశాలతో అందంగా పోల్చారు స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా ఉందన్నారు జాజి పూలను కుప్పలుగా పేర్చినట్లు మంచును కుప్పలుగా చేసినట్లు ఉందన్నారు మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి ఆకాశమంతా పరుచుకున్నట్లు నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లు ఉందన్నారు తుమ్మెదలన్నీ ఒకే చోట ముసిరికొన్నట్లు కాటుక కొండ పగిలినట్లు చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొచ్చినట్లు శోభాయమానంగా ఉందన్నాడు తామరలు విప్పాడినట్లు అప్పుడే వికసించిన పూలలా ఉందన్నాడు తుమ్మిదలు ముసిరిన పద్మాలలాగా ఎర్ర నిలే జిగురాకులాగా ఉందన్నాడు సముద్రంలో అలలు కదలినట్లు చిరుగాలికి ఆకులు కదలినట్లుందన్నాడు తామర పూలు కదిలినట్లు పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లు కమ్మని కస్తూరి పరిమళంలా నెమలి అందంగా తన పింఛాన్ని విప్పినట్లు ఉందన్నాడు గాలికి చిగురాకులు వయ్యారంగా కదిలినట్లుందన్నాడు చూశారు కదా కవి ఎంత గొప్పగా వర్ణించారో పిల్లలు ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ధన్యవాదాలు